పాపిరెడ్డి జిల్లా షాద్నగర్ కేసంపేట్ మండల్ పలు గ్రామంలో పాపిరెడ్డి కూడ దత్తాయపల్లి ఇప్పలపల్లి దేవునిగుడి తండ పోమాలపల్లి కొండారెడ్డిపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ప్రచారం ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామ అభివృద్ధి, కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, వృద్ధులకు ఆసరా పెన్షన్, గర్భిణీ స్త్రీలకి కేసీఆర్ కిట్టు, ఎన్నో సంక్షేమ పథకాలు సాధ్యమవుతుందని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి మరోసారి దిగ్విజయంగా గెలిపించాలని ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసపేట మండలంలోని పావిరెడ్డిగూడ గ్రామ పంచాయతీ, తూర్పుగడ గ్రామ పంచాయతీ, దత్తాపల్లి గ్రామ పంచాయతీ, ఇప్పలపల్లి గ్రామ పంచాయతీ, దేవునిగుడి తండా గ్రామ పంచాయతీ, పోమాలపల్లి గ్రామ పంచాయతీ, కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో పర్యటించడం జరుగుతున్నది. మేము ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా, ఏ తండకు పోయినా, తండాలో ఉన్న ఆడపడుచులు ఎంత వచ్చి ఒకే మాట చెప్తాను, కేసీఆర్ మాకు అన్నిటికన్నా ముఖ్యం తానికి నీళ్ళు ఇస్తాం. మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాము, నీళ్ళ కొరకు ఎంత బాధపడ్డాము మాకు గుర్తున్నది. ఆ నీళ్ళు ఇచ్చినా మర్చిపోతామని వాళ్ళు వాళ్ళే వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు గుర్తయిపోయినాయి. ఈ మధ్యన కొద్దిగా రైతును మాఫ్ చేశారు, రుణమాఫ్ చేశారు. కొద్ది బ్యాంకర్స్ నుంచి బ్యాంకర్లు అకౌంట్లేమో తప్పులేమో దానికో అకౌంట్లేమో తప్పు అని తెలిసారు. వాళ్ళు కొంతమంది రుణమాఫీ గురించి అడిగారు. మేము అగ్రికల్చర్ ఏడికి చెప్తే ఏడి గారు కూడా దాన్ని వాళ్ళతో తెప్పి అక్క వాళ్ళు బ్యాంకులో దొరికిపోయి గవర్నమెంట్కి నివేదిక పంపినట. అవి కూడా రుణమాఫీ అందరికీ అయితే, ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసి కదా, అకౌంట్లో తప్పడు, బ్యాంక్ అకౌంట్లో తప్పడంట. కాబట్టి అది తప్ప ప్రతి మంది కొత్త కొత్త వాళ్ళు ఇంకా ఇండ్లు కావాలని అడుతున్నారు, ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు, ఇండ్లు ఇస్తారు ముఖ్యమంత్రి ఇండ్లు ఎన్నిక తయారు. అదేవిధంగా ఆడపిల్లలకు, గరీబ్ ఉన్న ఆడపిల్లలకు 3,000 ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా కేసీఆర్ని ఆదరిస్తారు. కేసీఆర్ భార్య మన బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.